వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ కింద మీకు లోయెస్ట్ ఎవర్ ఫీకి ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే సెవెన్ థౌసండ్ రూపీస్కే యూ కెన్ గెట్ దట్ ఆర్ ఫుల్ కోర్స్ కావాలి అన్నట్టయితే టెన్ థౌసండ్ రూపీస్కే మీరు దీన్ని తీసుకోవచ్చు అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు టిల్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మాత్రమే మీకు ఇంకేదైనా దీనికి సంబంధించి క్లారిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ఎల్స్ యూ కెన్ విసిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ అండ్ దాంతోపాటి గ్రూప్ టూకి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని రాస్తున్నారు కూడా సో ఈ ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిలిమ్స్కి సంబంధించి టోటల్ మీకు ఫిఫ్టీ సెక్షనల్ అండ్ ట్వంటీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది దట్ కవర్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీన్ని యాక్చువల్ ఫీ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ కానీ దీంట్లో మీకు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీకు షెడ్యూల్ ఒకవేళ ఏదైనా శాంపుల్ టెస్ట్ అలా కావాలి అనుకుంటున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆరల్ చికెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎస్ క్లాసెస్ డాట్ కామ్ అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్రెడీ శాతవాహనాస్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము అండ్ వాళ్ళకి సంబంధించిన సోర్సెస్ అంటే పురాణాల్లో ఏం చెప్పారు కాయిన్స్ ఏం చెప్తున్నాయి అండ్ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ శాతవాహన టైం నాటి ఇన్స్క్రిప్షన్స్ ఎవరు వేయించారు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పుకున్నాము అండ్ లిటరీ సోర్సెస్ దాంట్లో మళ్ళీ లోకల్ ఆథర్స్ ఫారిన్ ఆథర్స్ రాసిన బుక్స్ రైటర్స్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ శాతవాహనాస్ ఏ ఏరియాకి చెందిన వాళ్ళు అని చెప్పి హిస్టారియన్స్ చెప్తున్నారు అన్నవన్నీ కూడా మనము లాస్ట్ త్రీ వీడియోస్లో డిస్కస్ చేశాము ఇఫ్ మీరు ఇంకా అది ఒకవేళ చూడనట్టయితే గోత్రూ దో దోస్ వీడియోస్ అండ్ అప్పుడు మీకు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మనం దీంట్లో ఇప్పుడు మనం పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ అంటే శాతవాహనుల రాజులు ఎవరి తర్వాత ఎవరు రాజయ్యారు అండ్ వాళ్ళ టైంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్లో ఫస్ట్ ఇక్కడ ఒక ట్రీ లాగా అంటే లైక్ ఎవరి తర్వాత ఎవరు రాజయ్యారని చెప్పి ఫస్ట్ ఒక లిస్ట్ లాగా ఇచ్చేయడం నేను మీరు ఒకసారి చూడండి ఇది శ్రీముఖ వాజ్ ద ఫౌండర్ ఇది మనకు తెలుసు పురుషుడు వచ్చేసి శాలివాహనుడు కానీ ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఎవరంటే శ్రీముఖుడు లేదా సింఖుడు అని కూడా అంటారు ఇతన్నే ఇతను ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాస్టీ అనమాట సో ఫస్ట్ రాజు శ్రీముఖుడు ఆ తర్వాత కన్హ ఈ కన్హ ఎవరంటే శ్రీముఖుడి యొక్క బ్రదర్ అనమాట శ్రీముఖ సన్ అయిన మొదటి శాతకర్ణి యాక్చువల్గా ఇతను చనిపోయే టైంకి చిన్న కుర్రాడు కావడంతో కన్హ లేదా కృష్ణుడు అని అంటారు ఇతను రాజు అయ్యాడు ఈయన బ్రదరు ఆ తర్వాత మళ్ళీ సాతకర్ణి వన్ కింగ్ అయ్యాడు సాతకర్ణి వన్ తర్వాత వేదశ్రీ ఆ తర్వాత స్కందస్తంభి ఆ తర్వాత సాతకర్ణి టూ సాతకర్ణి టూ తర్వాత మళ్ళీ అంత చెప్పుకోదగ్గ రూలర్స్ ఎవరు లేరు వీళ్ళ గురించి ఏం మనం ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు పెద్దగా అండ్ అక్కర్ అవసరం కూడా లేదనమాట సాతకర్ణి టూ తర్వాత మేజర్ కింగ్ ఎవరు అంటే కుంతల సాతకర్ణి అండ్ కుంతల సాతకర్ణి తర్వాత పులమావి టూ ఆ తర్వాత గౌరవ కృష్ణుడు ఆ తర్వాత హాలుడు అండ్ హాలుడు తర్వాత కూడా మళ్ళీ కొంతమంది చిన్న చిన్న రూలర్స్ వస్తారు శాతవాహన డైనాసిటీలోనే వాళ్ళ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ పెద్దగా తెలియదు అవసరం లేదు అండ్ ఆ తర్వాత మేజర్ రూలర్ ఎవరు ఇంపార్టెంట్ అండ్ గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే పుత్ర శాతకర్ణి ఆ తర్వాత ఈయన కొడుకు అయినటువంటి పుత్ర పులోమావి లేదా పులోమావి టూ అని అంటా మీదనే అండ్ నెక్స్ట్ శివశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆ తర్వాత విజయశ్రీ శాతకర్ణి చండశ్రీ అండ్ లాస్ట్ రూలర్ పులోమావి త్రీ సో వీళ్ళు టోటల్గా త్రీ థర్టీ ఎయిత్ శాతవాహన కింగ్గా చెప్తారనమాట ఈ ముప్పై రూలర్స్ మనకి శాతవాహన డైనాసిటీ కింద ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పాటు ఇంకా మత్స్యపురాణం ప్రకారం చెప్పాలంటే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా వీళ్ళు రూల్ చేయడం జరిగింది శాతవాహన అనే డైనాసిటీ కింద తోటి సో ఈ ముప్పై మంది రాజులు వీళ్ళల్లో ఉన్న కొంతమంది రాజుల యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం జరిగాయి వీళ్ళ టైంలో అన్నది చూద్దాం మనకి ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఇట్లే మనం బైహార్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమని చెప్పి అడగచ్చు లేదా ఎవరు ఎవరి టైంకి కాంటెంపరీ వాళ్ళు ఏ టైం వాళ్ళు అట్లా అని చెప్పి కూడా అడగచ్చు అనమాట సో అప్పుడు మనం క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో లెట్ ఇస్ స్టార్ట్ విత్ ఫస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఎవరంటే శ్రీముఖుడు శ్రీముఖుడిని మనం ఏమంటున్నాము ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాస్టీ అని అంటున్నాం మూల పురుషుడు వచ్చేసి శాలివాహనుడు కానీ ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాస్టీ ఎవరు అని అంటే శ్రీముఖుడు ఈయన ఎలా సాతవాహన డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు అనంటే మనము ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది దట్ ఏమని అనంటే వీళ్ళు యాక్చువల్గా థర్టీన్త్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ప్రకారము అండ్ ఆ తర్వాత ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు వీటన్నిటి ప్రకారము అశోకుడు శ్రీముఖుడిని ఏమని పిలిచాడు అనంటే రాయ అన్న పేరుతో పేరుతోటి సంబోధించాడనమాట రాయ అనేది ఇట్ వాస్ ద టైటిల్ గివెన్ బై అశోక టు శ్రీముఖ ఓకే సో రాయ అన్న టైటిల్ ఇచ్చి థర్టీన్త్ రాక్ ఎడిక్ట్లో అశోకుడు ఏం చెప్పాడు తన యొక్క ఫ్యూడేటరీస్ అందరి పేర్లు చెప్పాడనమాట అందులో ఓకే సామంతులందరి పేర్లు చెప్పడం జరిగింది దాంట్లో ఈ శ్రీముఖుడి పేరు రాయ చిముక అని చెప్పి ఉందనమాట అంటే శాతవాహనులు అశోకుడికి ఫ్యూడేటరీస్గా ఉండేవాళ్ళు అని చెప్పి మనకి థర్టీన్త్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ద్వారా మనకు తెలుస్తుంది అంటే మౌరియన్స్కి ఫ్యూడేటరీస్గా ఉన్నటువంటి ఈ శాతవాహనులు మౌర్యన్స్ తర్వాత ఒక ఇండిపెండెంట్ రాజ్యంగా ఎదగాలి అని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళల్లో శాతవాహనులు ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంకా ఇండిపెండెన్స్ని ప్రకటించుకోనప్పటికీ ఈ శ్రీముఖుడు లేదా సింకుడు ఈయన కన్వరాజైనటువంటి సుశర్మను కన్వరాజైనటువంటి సుశర్మను చంపి ఆయన శాతవాహన డైనాసిటీని ఫౌండ్ చే ఐ మీన్ హీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాస్టీ బై కిల్లింగ్ ఏ కన్వా కింగ్ నేమ్డ్ సుశర్మ ఈ శ్రీముఖుడికి ఉన్నటువంటి టైటిల్స్ ఏంటి అనంటే సింధక బలి బలిపుచ్చక అండ్ రాయ మనం ఇందాకే చెప్పుకోవడం జరిగింది ఈ రాయ అనే టైటిల్ని ఇచ్చిండేది ఎవరు అనంటే అశోకుడు ఇన్ థర్టీన్త్ రాకెడిక్ ద్వారా మనకు ఆ విషయం తెలుస్తుంది సో థర్టీన్త్ రాకెడిక్ ద్వారా అశోకుడు రాయ అనే టైటిల్ని ఎవరికి ఇచ్చాడు శ్రీముఖుడికి ఇచ్చాడు ఈ శ్రీముఖుడు ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాస్టీ ఎలా ఫౌండేషన్ వేశాడినా కన్వ రాజైనటువంటి సుశర్మను చంపి ఈయనకున్న మిగతా టైటిల్స్ ఏమున్నాయి అంటే రాయ కాకుండా సిందక బలి బలిపుచ్చక అనే టైటిల్స్ ఉన్నాయి అండ్ శ్రీముఖుడి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియాలి అని అంటే మనకున్న ఇంకొక సోర్స్ ఏంటి అని అంటే నానఘాట్ ఇన్స్క్రిప్షన్ ఇది ఇన్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఏమనంటే నానఘాట్ ఇన్స్క్రిప్షన్ వేయించిండేది వచ్చేసి దేవి నాగానిక ఈ దేవి నాగానిక ఎవరు అనంటే శ్రీముఖుడి కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ణి సాతకర్ణి వన్ యొక్క వైఫ్ అనమాట ఈ మొదటి శాతకర్ణి వన్ మొదటి సాతకర్ణి యొక్క వైఫ్ అయినటువంటి దేవి నాగానిక ఏమని చెప్తుంది తన యొక్క నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో అనంటే తన భర్త అయిన మొదటి శాతకాన్ని సాధించిన ఘన విజయాలను గురించి అండ్ ఆయన పర్ఫామ్ చేసిన యజ్ఞయాగాదుల గురించి చెబుతూ వాళ్ళ నాన్నగారి పేరు మహారథి ట్రణకైరో అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ త దాంతోపాటి తన హస్బెండ్ ఫాదర్ అంటే తన తన మే తన మామయ్య గారైనటువంటి శ్రీముఖుడిని కూడా రెఫర్ చేయడం జరిగింది ఓకే సో కాబట్టి ఏమని రెఫర్ చేసింది ఆ నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో దేవి నాగానిక శ్రీముఖ గురించి అని అంటే రాయసిముఖ శాతవాహన సిరిమతో రాయసిముఖ శాతవాహన సిరిమతో అని చెప్పి ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అని అడగచ్చు నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో రాయసిముఖ శాతవాహన సిరిమతో అని చెప్పి రాయడం జరిగింది రాయ అంటే టైటిల్ అని అన్నాం సిముఖ అంటే రాయ టైటిల్ ఇప్పుడు మనం పద్మశ్రీ అని చెప్పి పేరు ముందర పెట్టి చెప్తాం కదా అట్లా రాయ సింక శాతవాహన ఈయన శాతవాహన డైనాసిటీ అయినా సిరిమతో ఈ రాజు కొడుకు అయినటువంటి శాతకర్ణి వన్ యొక్క వైఫ్ని నేను అని చెప్పి నాగానిక తనని తను రెఫర్ చేసుకోవడం జరిగింది సో శ్రీముఖుడి గురించిన ఇన్ఫర్మేషన్ మనకి నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో ఈ విధంగా దొరికిందనమాట థర్టీన్త్ రాకెడిక్ట్లో అశోక రాయ అని అన్నాడు అండ్ నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో దేవి నాగానిగా కూడా వాళ్ళ మామ అయినటువంటి శ్రీముఖుడిని రాయ సిముఖ అని చెప్పి అనింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హీ హ్యాస్ గాట్ ద టైటిల్ రాయ అండ్ దట్ టైటిల్ వాస్ గివెన్ బై కింగ్ అశోక అనమాట ఓకే అది సిముఖ గురించి ఇంకా మనకి శ్రీముఖుడి టైంలో దొరికినటువంటి కాయిన్స్ మీద రణగోభద్ర రణగోస్వామి అనే పదాలు కూడా ఉన్నాయి మేబీ ఇవి కూడా ఆయన టైటిల్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు ఇది దీని మీద ఇంకా మనకు క్లారిటీ లేదు బట్ ఆయన టైంలో దొరికిన కాయిన్స్ మీద ఏమని రాసుండేది అని అంటే రణగోభద్ర అండ్ స్వామి అని చెప్పి రాయడం జరిగింది అండ్ ఆ కాయిన్స్ ఎక్కడ దొరికాయంటే కొండాపూర్లో ఇంకా కోటిలింగాల్లో ఈ కొండాపూర్ ఏంటి అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది కొండాపూర్ మెదక్ జిల్లా కొండాపూర్ అనేది శాతవాహన టైంలో ఈ కొండాపూర్లో మన శాతవాహన టైం నాటి టంకసాల బయటపడింది టంకసాల అంటే మింట్ ఈ మింట్ అనేది కొండాపూర్లో బయటపడింది ఆ బయటపడిన టంకసాలలో దొరికిన కాయిన్స్ మీద కాయిన్స్ని మనము టెస్ట్ చేస్తే అది శ్రీముఖ వి అని చెప్పి తేలింది అండ్ ఆ శ్రీముఖ టైం నాటి కాయిన్స్ మీద రణగోభద్ర రణగోస్వామి అనే పదాలను రాయడం జరిగిందనమాట సో ఈ కోటిలింగాల కొండాపూర్లో దొరికిన కాయిన్స్ దే బిలాంగ్ టు శ్రీముఖ టైం పీరియడ్ అండ్ దాంతోపాటి మనము ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అఫీషియల్ రిలీజియన్ గురించి వచ్చినప్పుడు బ్రాహ్మణిజం అనేది వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ కాకపోతే జైనిజం అని కూడా అంటారు ఎందుకు అని అంటే ఫస్ట్ రూలర్ అయినటువంటి శ్రీముఖుడు హీ వాజ్ అ జైన్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది కదా ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణిజం లేదా హిందూయిజంకి కన్వర్ట్ అయ్యారు శ్రీముఖుడు మాత్రమే జైన్ అనమాట సెకండ్ కన్హా దగ్గర నుంచి బ్రాహ్మణిజంకి కన్వర్ట్ అవ్వడం జరిగింది హిందూయిజంకి కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట సో ఈయన జైన్ అని అంటున్నాం కదా మరి ఈయనకు ఒక జైన్ గురువు కూడా ఉండుంటాడు కదా ఆ జైన్ గురువు పేరేంటి అని చెప్పి అడగడం జరిగింది ఆయన పేరు విమలాదిత్య త్రికాల యోగి ఎవరైనా విమలాదిత్య త్రికాల యోగి ఎవరు అనంటే ఒక జైన్ గురువు ఎవరికి గురువు ఈయన అంటే మన శ్రీముఖుడికి జైన్ గురువుగా ఉన్నటువంటి ఆయన పేరు విమలాదిత్య త్రికాల యోగి ఈయననే కాలక సూరి అని కూడా పిలుస్తారు విమలాదిత్య త్రికాల యోగి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాలక సూరి సో ఈ రెండిట్లో ఏదున్నా మనం కరెక్ట్ పెట్టాలి కాలక సూరి ఆర్ విమలాదిత్య త్రికాల యోగి ఈజ్ అ జైన్ గురు ఆఫ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ దట్ ఈజ్ శ్రీముఖ ఈ శ్రీముఖ టైంలో మాత్రమే జైన్ వాస్ ద అఫీషియల్ రిలీజన్ అండ్ ఆ తర్వాత కన్హా దగ్గర నుంచి హిందూయిజం లేదా బ్రాహ్మణిజం అఫీషియల్ రిలీజన్ అయ్యింది దో వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ హిందూయిజం బ్రాహ్మణిజం అయినప్పటికీ దే ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే శాతవాహనా రూలర్స్ ఫాలోడ్ రిలీజియస్ టాలరెన్స్ వీళ్ళకి చాలా ఎక్కువగా రిలీజియస్ టాలరెన్స్ ఉండింది వాళ్ళు ఏ రిలీజియన్ ఫాలో అయినా సంబంధం లేకుండా మిగతా జ ప్రజలందరూ అండ్ ఈవెన్ కొంతమంది శాతవాహన రూలర్స్ యొక్క వైవ్స్ బుద్ధిస్ బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళు మాత్రం హిందూయిజంలోనే ఉండేవాళ్ళు సో ఇట్లా కూడా ఉంది అని అంటే ఏ లెవెల్ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ని మనం చూడొచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి అంతే కదా సెకండ్ కింగ్ కన్హా ఈ కన్హా లేదా ఈయననే కృష్ణ అని కూడా అంటారు ఈయన టైంలో శాతవాహన సామ్రాజ్యము నాసిక్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది అని అంటారు అనమాట అండ్ ఈయన టైంలో రెండు విహారాలు కట్టించడం జరిగింది బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ల బుద్ధిస్టుల కోసం అని చెప్పి మాంగ్స్ కోసము ఆ విహారాస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి నాసిక్లో ఇంకోటి కన్హేరి కన్హ కన్హా కట్టించాడు కాబట్టి కన్హేరి అంటారు అనమాట నాసిక్ అండ్ కన్హేరి విహారాస్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విచ్ శాతవాహనా కింగ్ అంటే కన్హా లేదా కృష్ణ అని అంటారు అండ్ ఈయన టైంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈయన టైంలోనే భాగవతం అనే మతము మనకి ఆంధ్రాలోకి ఎంటర్ అయింది ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్ర అంటే ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలోకి ఎంటర్ అయిందనమాట భాగవత మతం లేదా బ్రాహ్మణిజం లేదా కృష్ణుడిది సంబంధించి కదా భాగవత మతం అంటే అది సౌత్ ఇండియాలోకి ఎవరి టైం పీరియడ్లో ఎంటర్ అవ్వడం జరిగింది అంటే కన్హా టైం పీరియడ్లో ఎంటర్ అవ్వడం జరిగింది ఇది కన్హా గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఓన్లీ రెండు మాత్రమే ఒకటి నాసిక్ అండ్ గన్హేరి విహారాస్ అండ్ భాగవత రిలీజియన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సాత సాతకర్ణి వన్ ఈ సాతకర్ణి వన్ టైంలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనకి శ్రీముఖ కానీ లేదా కన్హా కానీ ఎక్కడ మేము ఇండిపెండెంట్గా ఉన్నాము అని చెప్పి చెప్పలేదు అంటే వాళ్ళు ఇంకా మౌర్యులకి సామంతులుగానే ఉన్నారనమాట దో దే ఫౌంటెడ్ సపరేట్ డైనాసిటీ మౌర్యుల నుంచి మేము విడిపోయాము అని చెప్పి శ్రీముఖ కానీ కన్హా కానీ చెప్పలేదు కానీ అలా కాకుండా కంప్లీట్ ఇండిపెండెన్స్ని మౌర్యాస్తో మాకు సంబంధం లేదు మేము ఒక సపరేట్ డైనాసిటీగా వచ్చేసాము అని చెప్పి మా సపరేట్ సామ్రాజ్యం అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి ఫస్ట్ శాతవాహన రాజు ఎవరు అనంటే మొదటి శాతకర్ణి శాతకర్ణి వన్ ఈ శాతకర్ణి వన్ ఎవరు సన్ ఆఫ్ శ్రీముఖ అండ్ ఈ శాతకర్ణి పన్నీ ఏం చేశాడంటే ఆయన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం అని చెప్పి ప్రతి ఒక్కరితో యుద్ధాలు చేస్తూ వెళ్తే అవ్వదు కదా కాబట్టి కొన్ని మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ని పెట్టుకోవడం జరిగింది అంటే వైవాహిక సంబంధాలు ఇప్పుడు ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళడం కన్నా కూడా ఆ రాజు యొక్క కూతుర్ని తనే పెళ్లి చేసుకోవడం కానీ లేదా ఆ రాజు యొక్క కూతురిని లేదా కొడుకుని తన కూతురికి లేదా కొడుకుకిచ్చి పెళ్లి చేయడం కానీ ఇట్లాంటి వాటి ద్వారా వైవాహిక సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో యుద్ధం కాకుండా సంధి చేసుకొని ఆ రాజ్యాన్ని వీళ్ళతో కలిపేసుకోవడము వాళ్ళని ఆ రాజు సామంతులుగా పెట్టేసి వీళ్ళ కింద ఉంచుకోవడము ఇట్లాంటివి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే ఈ పద్ధతిని ఫాలో అయ్యి తన ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకొని కంప్లీట్ ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్న శాతవాహన రాజు ఫస్ట్ రాజు ఎవరు అనంటే శాతకర్ణి వన్ మొదటి శాతకర్ణి అండ్ ఈయన ఈ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ని ఎవరితోటి పెట్టుకున్నాడు అనంటే రఠిరులు రటిలి రటిరులు లేదా వీళ్ళనే మరాఠులు అని అంటే తర్వాత కాలంలో అయ్యారు అని చెప్పి అంటారు ఈ రటిరులతో పెట్టుకోవడం జరిగింది ఈ రటిలు రటిరుల రాజు అయినటువంటి మహారటి మహారటి అనేది ఒక పదవి ఒక పోస్ట్ మహారథి ట్రణకైరో అనే ఆయన కూతురు అయినటువంటి దేవీ నాగానికని పెళ్లి చేసుకోవడం జరిగింది సాతకర్ణి వన్ అండ్ ఈ దేవి నాగానికనే మనకు ఆల్రెడీ తెలుసు దట్ నాన్నగారు డిస్క్రిప్షన్ వేయించింది దాంట్లో ఈ సాతకర్ని వన్ సాధించిన విజయాలు ఆయన చేసిన యజ్ఞయాగాది క్రతువుల గురించి అండ్ వాళ్ళ తండ్రి మహారథి త్రణకైరో అని తనను దేవి నాగానిక అయిన తనని మనకి రాయసిముఖ శాతవాహన సినిమతో అంటే శ్రీముఖుడి కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ని వన్కిచ్చి పెళ్లి చేశాడు అని చెప్పి మనకి నానగార్ ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆ నాన్నగార్ ఇన్స్క్రిప్షన్ ప్రకారము తను సాధించిన విజయాల గురించి ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా అయితే ఎవరి మీద విజయం సాధించాడు అని చెప్పి నానగార్ ఇన్స్క్రిప్షన్లో మనకు ఉంది అంటే హీ డిఫీటెడ్ పుష్యమిత్ర సుంగ మగధాని రూల్ చేస్తున్నటువంటి శుంగ డైనాస్టిక్కి చెందిన పుష్యమిత్ర సుంగుణ్ణి ఈ మొదటి సాధకర్ని ఓడించడం జరిగింది కాబట్టే మనకి కాయిన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం రెండు రకాల పిక్చర్స్ గురించి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకున్నాం ఒకటి వచ్చేసి ఉజ్జయిని సింబల్ ఉన్నటువంటి పిక్చర్ రెండోది వచ్చేసి ఓడా తెరచాప అని చెప్పి సో ఉజ్జయిని సింబల్ ఉన్న పిక్చర్ ఏంటి అనంటే ఎందుకు వచ్చింది అని అంటే పుష్యమిత్ర సుంగుణ్ణి ఓడించిన తర్వాత ఈయన పట్టణమైన ఉజ్జయిని కాంక్వర్ చేసినట్టు కదా మొదటి శాతకాన్ని సో కాబట్టి ఉజ్జయిని తోరణం ఉన్నటువంటి గుర్తున్నటువంటి కాయిన్స్ని పునర్ము ముద్రించడం జరిగిందనమాట మొదటి సాధకర్ని దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది ఆ కాయిన్ వల్ల అనంటే మొదటి సాతకర్ని పుష్యమిత్ర సుంగుడిని ఓడించి ఉజ్జయిని గెలుచుకున్నాడు అని చెప్పి తెలుస్తోంది అండ్ ఈ విక్టరీ గురించి మనకి దేవి నాగానిక వైఫ్ ఆఫ్ సాతకర్ని వన్ నానగాట్ ఇన్స్క్రిప్షన్లో వేయించడం జరిగిందనమాట సో ఉజ్జయిని సింబల్ ఆన్ కాయిన్స్ అండ్ ఈయన పుష్యమిత్ర సుంగాతో పాటి ఇంకొకరిని కూడా ఓడించాడు ఎవరిని అనంటే గ్రీక్ రాజు అయినటువంటి దమిత్రియస్ని ఓడించడం జరిగింది గ్రీక్ కింగ్ దెమిత్రియస్ని తర్వాత పుష్యమిత్ర సుంగాని ఓడించడం జరిగింది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రాజు శ్రీముఖుడు జైన్ సెకండ్ రాజు కన్హుడు భాగవత మతంని ఫాలో అయ్యాడు పేరు కృష్ణుడు లేదా కన్హుడు అండ్ థర్డ్ రాజు సన్ ఆఫ్ శ్రీముఖ శాతకర్ణి వన్ మనం ఏమంటున్నాం నానగా ఇన్స్క్రిప్షన్లో యజ్ఞాలు యాగాల గురించి నాగానిక చెప్పింది అన్నాం కదా సో దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏం తెలుస్తుంది అని అంటే ఫస్ట్ శాతకర్ణి శాతకర్ణి వన్ వాజ్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు పర్ఫామ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ అనమాట ఓకే సో అండ్ యజ్ఞాలు యాగాలు చేశాడు యాగం అశ్వమేధ యాగం ఇట్లాంటి యజ్ఞాలు యాగాలు చేశాడు అండ్ ఆ యజ్ఞ యాగాదులు చేసే టైంలో బ్రాహ్మీన్స్కి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అంటే మనకి భూములు ఊర్లు రాసిస్తారు కదా బ్రాహ్మణులకి అలా రాసి ఇవ్వడం జరిగింది అని చెప్పి నాన్నగారి ఇన్స్క్రిప్షన్లో నాగానిక చెప్తోందనమాట అండ్ ఈయన టైంలో కాంటెంపరీ రూలర్స్ ఎవరు అనంటే సాధకర్ని వన్నుకు మగదాన్ని రూల్ చేస్తున్నది ఎవరంటే పుష్యమిత్ర సుంగ అండ్ ఈయనను ఓడించే ఉజ్జయిని గెలుచుకున్నాడు అండ్ ఉజ్జయిని సింబల్ ఉన్న కాయిన్స్ని వేయించాడు అండ్ ఆ తర్వాత కళింగాన్ని రూల్ చేస్తున్నది ఎవరు అనంటే కారవేలుడు ఈ కారవేలుడు హతిగుంప ఇన్స్క్రిప్షన్ అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ కారవేలుడు కళింగ సామ్రాజ్యాన్ని రూల్ చేస్తున్నాడు అంటే ఈస్ట్కి అండ్ గ్రీక్లో వచ్చేసి దెమిత్రియస్ దెమిత్రియస్ని ఓడించాడు ఆ తర్వాత మినాండర్ వచ్చాడు ఈ మినాండరే మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా మినాండర్ అండ్ బుద్ధిస్ట్ మాంక్ నాగసేనాకి మధ్య పాన్హో అని చెప్పి జరిగింది అని చెప్పి ఆ మినాండర్ అనమాట సో వీళ్ళు కాంటెంపరీ రూలర్స్ ఆఫ్ సాతకర్ణి వన్ అండ్ నెక్స్ట్ ఈ శాతకర్ణి వన్కున్నటువంటి టైటిల్స్ ఏంటి బిరుదులు ఏంటి అని అంటే మల్లకర్ణి మల్లకర్ణి లేదా మహాన్ ఈ రెండు టైటిల్స్ మనకి శాతకర్ణి వన్కి ఉన్నాయి అని చెప్పి మత్స్య పురాణం చెప్తోంది మత్స్య పురాణం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో పురాణాలు ఏం చెప్తున్నాయని సో ఈ మత్స్య పురాణం ప్రకారము మల్లకర్ణి అంటే లేదా మహాన్ అంటే ఎవరు అని అంటే శాతకర్ణి వన్ అనమాట అండ్ ఈయనకున్న మిగతా టైటిల్స్ ఏకవీర సూర అండ్ అప్రతిహత చక్ర అస్మకాదీశ దక్షిణ పదపతి వీటిల్లో అప్రతిహత చక్ర అండ్ దక్షిణ పదపతి అనేవి నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో దేవి నాగానిక చెప్పింది అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అప్రతిహత చక్ర దక్షిణా పదపతి అని సో ఇవి రెండు వచ్చేసి మనకు మళ్ళీ ఇక్కడ దక్షిణ పదేశ్వర అని ఇంకొకటి వస్తుంది ఆయన వేరే శాతవాహన కింగ్ కానీ దక్షిణ పదపతి అంటే మాత్రము శాతకర్ణి వన్ అనమాట అండ్ నెక్స్ట్ అస్మకాదీసా అస్మకాదీసా అనేది వెరీ ఇంపార్టెంట్ టైటిల్ ఎందుకంటే మనము ఇందాక చెప్పుకోవడం జరిగింది ఏమని అంటే సిక్స్టీన్ మహాజనపదాస్లో సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక మహాజనపద ఏది అని అంటే అస్మక మహాజనపద అస్మకా లేదా అస్సకా అని అంటారు అంటే నిజామాబాద్ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ ఏరియాని అస్మక మహాజనపదం అని అంటారనమాట దానికి హెడ్ అస్మకాదీస అంటే ఏంటి దానికి రాజు అన్నట్టు సో ఇవి ఆయనకు ఉన్నటువంటి టైటిల్స్ మల్లకర్ణి మహాన్ ఏకవీర సూర అప్రతిహత చక్ర అస్మకాదీస దక్షిణా పదపతి వీటిలో అప్రతిహత చక్ర అండ్ దక్షిణా పదపతి వర్ మెన్షన్ ఇన్ నాన్నగా ఇన్స్క్రిప్షన్ మల్లకర్ణి అండ్ మహాన్ వర్ మెన్షన్ ఇన్ పురాణ అండ్ నెక్స్ట్ ఇంకా కారవేలుడు గురించి ఒకసారి మనం కాంటెంపరీ కళింగకింగ్ కారవేళ అన్నాం కదా ఆయన ఏం చెప్తుంది అని అంటే సాతకర్ణి వన్ వాజ్ డిఫీటెడ్ బై కారవేళ మనకి హతిగుంఫా ఇన్స్క్రిప్షన్లో సాంస్క్రిట్లో వేయడం జరిగింది హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ కారవేలుడు అని చెప్పి చెప్పుకున్నాము దాంట్లో ఏమని చెప్పాము సాతకర్ణి వన్ చాలా పవర్ఫుల్ రూలర్ అయినప్పటికీ కళింగ రాజైన కారవేలుడు సాతకర్ణి వన్ను లెక్క చేయకుండా వచ్చి దాడి చేసి అక్కడ మూషిక నగరం మీద దాడి చేసి ఆ మూషిక అనే నగరం పేరు మార్చి పితుండా అని చెప్పి పెట్టాడు అని చెప్పి మనము ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగిందనమాట అదంతా కూడా మనకి కళింగ రాజు కారవేలుడు వేయించినటువంటి హతిగుంఫా ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది అని ఉంది సో దాంట్లో ఏమని అర్థం అని అంటే కరింగా కింగ్ కారవేలా డిఫీటెడ్ శాతకర్ణి వన్ సో వీళ్ళిద్దరు కాంటెంపరీస్ అని చెప్పేది మనకు హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది అండ్ దాంతోపాటి గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్లో కూడా ఈ విక్టరీ ఆఫ్ కళింగా కింగ్ కారవేళ ఓవర్ శాతకర్ణి వన్ అనేది గుంటుపల్లిలో దొరికిన ఒక శాసనం ద్వారా కూడా మనకి తెలుస్తుంది ఇది శాతకర్ణి వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వేదశ్రీ వేదశ్రీకున్న ఇంకో పేరే పూర్ణోత్సంగుడు ఈ పూర్ణోత్సుంగుడు అనేది తప్ప మనకి వేదశ్రీ గురించి వేరే ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు అవసరం లేదు కూడా అండ్ నెక్స్ట్ స్కందస్తంభి కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ రూలర్ ఏమీ కాదు ఈ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు అక్కర్లేదు అండ్ నెక్స్ట్ రూలర్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి సాతకర్ణి టూ సాతకర్ణి వన్ తర్వాత మనకి సాతకర్ణి టూ వాజ్ ద ఇంపార్టెంట్ రూలర్ అండ్ ఈ సాతకర్ణి టూకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే మొత్తం మనకి ముప్పై మంది శాతవాహన రాజులు ఉన్నారు అని అను అనుకున్నాం కదా పులమావి త్రీ ద థర్టీ ఎయిత్ రూలర్ అండ్ శ్రీముఖ బాస్ ద ఫస్ట్ రూలర్ అండ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిన రూలర్ ఎవరు శాతకర్ణి వన్ అని చెప్పుకున్నాము అండ్ గౌతమిపుత్ర సాతకర్ణి వస్తా ట్వంటీ థర్డ్ శాతవాహన రూలర్ అని చెప్పి అనుకున్నాం కదా అయితే ఈ ముప్పై మంది రూలర్లలోనూ ఎక్కువ కాలం పరిపాలించిన వాడు ఎవరు అని అంటే శాతకర్ణి టూ అనమాట అని చెప్పి ఎన్ని ఏళ్ళు పరిపాలించాడు యాభై ఆరు ఏళ్ళ పాటు రూల్ చేయడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ రూల్ చేసిన హయ్యెస్ట్ టైం పీరియడ్ రూల్ చేసిన రాజెవరు అంటే శాతకర్ణి టూ అని చెప్పి మనకి దేని ద్వారా తెలుస్తోంది అంటే బిల్సా ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తోంది ఈ బిల్సా ఇన్స్క్రిప్షన్లో శాతకర్ణి టూని ఏమని రెఫర్ చేయడం జరిగింది అని అంటే రాణోసిరి శతకర్ణిక రాణోసిరి శతకనిక అని చెప్పి బిల్సా ఇన్స్క్రిప్షన్లో ప్రాకృతిలో రాయడం జరిగిందనమాట రాణోసిరి శతకనిక అంటే నథింగ్ బట్ దాన్నే సంస్క్రిత్లో ఆయనకున్న ఇంకో టైటిల్ ఇదే అనమాట ఏంటది అంటే రాజన్యశ్రీ శాతకర్ణి రాజన్యశ్రీ అనేదాన్ని రాణోసిరి అని శతకనిక అంటే సాతకర్ణి అని రాజన్యశ్రీ సాతకర్ణి ఆర్ రాణోశిరి శతకనిక ఆర్ ద టైటిల్స్ ఆఫ్ శాతకర్ణి టూ అండ్ ఈయనకున్న స్పెషాలిటీ ఏంటి ఎక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు అకార్డింగ్ టు బిల్సా ఇన్స్క్రిప్షన్ సో ఈయన ఎక్కువ కాలం పరిపాలించాడు కాబట్టి ఈయన దాంట్లో ఉన్న ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ శాఖాస్కి ఇంకా శాతవాహనాస్కి మధ్య కాన్ఫ్లిక్స్ ఉన్నాయి అని అనుకున్నాం కదా ఆ కాన్ఫ్లిక్ట్స్ మొదలయ్యిండేది ఎవరి టైం పీరియడ్లో అంటే శాతవాహ శాతకర్ణి టూ టైం పీరియడ్లో శాతకర్ణి టూ టైంలోనే ద ఇష్యూస్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ షాకాస్ అండ్ శాతవాహన స్టార్టెడ్ అండ్ వీళ్ళల్లో షాకాస్లలో మెయిన్ రాజ్ ఎవరంటే నహాపనుడు అనమాట నహపాహన సో ఈ నహపాహన గురించి మనకు మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర వస్తుంది అప్పుడు డిస్కస్ చేద్దాము అండ్ ఈ శాతకర్ణి టూ దగ్గరకు వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే సాంచీ స్థూపం ఉంది కదా బుద్ధిస్ట్ బు బుద్ధిస్టులకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్తూపం ఇది శాంచి స్తూపం ఈ శాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించిన రాజు ఎవరు అని అంటే శాతకర్ణి టూ సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించాడు అండ్ ఈయన టైం పీరియడ్లోనే శకులకి ఇంకా శాతవాహనులకి మధ్య కాన్ఫ్లిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈయనకున్న టైటిల్ ఏంటి అనంటే రాజన్యశ్రీ శాతకర్ణి లేదా రాణోసిరి శతకనిక అనేది టైటిల్ అనమాట అండ్ హీ వాస్ ద వన్ హూ రూల్డ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అని చెప్పి బిల్సా ఇన్స్క్రిప్షన్ చెప్తోంది ఇది శాతకర్ని టూకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న ఈయన గురించి కుంతల శాతకర్ణి ఈ కుంతల శాతకర్ణి స్పెషాలిటీ ఏంటి ఈయన మా అందరి అందరి శాతవాహన రూలర్స్ టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత అయితే ఈయన టైంలో మాత్రం సాంస్క్రిట్ ఉండింది అండ్ ఈయన కాలం నాటి పోయట్స్ ఎవరెవరు అంటే వాత్సాయన హూరోడ్ కామసూత్ర న్యాయ భాష్య సర్వవర్మ ఇవి ఆల్రెడీ మనము ఇందాక చెప్పుకోవడం జరిగింది సోర్సెస్లో కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళట్లేదు ఒకసారి మీరు ఆ వీడియో చూడండి సర్వవర్మ వచ్చేసి కాతంత్ర వ్యాకరణం అనేది రాస రాయడం జరిగింది ఇన్ సాంస్క్రిట్ ఇది ఏంటంటే సాంస్క్రిట్ గ్రామర్ బుక్ అనమాట రిటర్న్ బై సర్వవర్మ అండ్ గుణాడ్య బృహత్ కథ రాశారు కాకపోతే ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సర్వవర్మకి ఇంకా గుణాడ్యాకి రిగార్డింగ్ కుంతల శాతకర్ని ఆరు నెలల్లో సాంస్క్రిత్ నేర్చుకుంటాడా లేదా అన్న ఇష్యూ మీద సో కాతంత్ర వ్యాకరణం రాసిన సర్వవర్మ మన కుంతల శాతకర్ణికి సంస్క్రిత్ని నేర్పించాడు సిక్స్ మంత్స్లో అండ్ గుణాడ్య బృహత్ కథాని పైసాచిక్ ప్రాకృతిలో రాయడం జరిగింది కాబట్టి దీన్ని కుంతల శాతకర్ణి పెద్దగా ఆదరించని కారణం చేత కోపం వచ్చినటువంటి ఈ గుణాఢ్యుడు ఆ బృహత్ కథని తగలబెట్టేశాడని సో ఆ బృహత్ కథ అనే దాంట్లో యాక్చువల్గా ఏడు వేల శ్లోకాలు ఉన్నాయి సెవెన్ స్టోరీస్కి సంబంధించి సెవెన్ థౌసండ్ శ్లోకాస్ ఉన్నాయి అని అది తగలబెట్టేశాడని ఇంకా మిగిలిపోయిన కొన్ని ప్రతులు ఉంటాయి కదా కొన్ని కాపీస్ లేదా కొన్ని కొన్ని పేజెస్ ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకొని రెండు ఇంపార్టెంట్ బుక్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి బృహత్ కథా మంజలి రిటన్ బై క్షేమేంద్ర అండ్ కథా సరిత్సాగర రిటన్ బై సోమదేవ సూరి ఓకే ఈ కథా సరిత్సాగరంలో యజ్ఞశ్రీ సాతకర్ణి గురించి అండ్ ఆచార్య నాగార్జున గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట అండ్ ఈ కుంతల శాతకర్నికు ఉన్నటువంటి టైటిల్ ఏంటి అని అంటే విక్రమార్క విక్రమార్క వస టైటిల్ టు కుంతల శాతకర్ణి అండ్ నెక్స్ట్ వచ్చేసి పులమావి వన్ ఈయన ఓన్లీ ఒక టెన్ ఇయర్స్ రూల్ చేశాడు పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌరవ కృష్ణుడు ఈ కృష్ణుడు టైంలో ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే కుషానాస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు కుషానులు ఇండియాలోకి ఎంటర్ అయ్యిండేది ఎంటర్ అయినప్పుడు ఏ శాతవాహన రాజు రూల్ చేస్తున్నాడు అనంటే గౌరవకృష్ణుడు రూల్ చేస్తున్నాడు ఈ రూల్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఈ గౌరవకృష్ణుడికి ఉన్న మిగతా పేర్లు ఏంటి అని అంటే హీ ఆల్సో నోన్ యాజ్ అరిష్ట కృష్ణుడు ఆర్ రిక్తవర్ణుడు ఇవి అరిష్ట కృష్ణుడు లేదా రిక్తవర్ణుడు అన్న అన్నవి ఎవరి పేర్లు కృష్ణుడి యొక్క పేర్లు అనమాట ఇంతకన్నా ఈయన దగ్గర ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవు అండ్ నెక్స్ట్ సెవెంటీన్త్ కింగ్ ఎవరు అనంటే హాలుడు హాలుడు గురించి కూడా మనము లిటరీ సోర్సెస్ వచ్చినప్పుడు చెప్పుకోవడం జరిగింది గాథా సప్తసతి రాసిండేది హాలుడు అండ్ ఆ గాథా సప్తసతిని ఈయన ప్రాకృతిలో రాయడం జరిగింది మహారాష్ట్ర ప్రాకృతి లాంగ్వేజ్లో రాయడం జరిగిందనమాట ఈ గాథా సప్తసతి అనే దాంట్లో తెలుగు పదాలు మనకు కనపడతాయి అని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది గాథా సప్తసతి అంటే ఏడు వందల పద్యాలతో కూడుకున్నటువంటి బుక్ అనమాట ఇది సో ఈ హాలుడు వచ్చేసి యాక్చువల్గా కింగ్ కమ్ పోయెట్ కాబట్టి ఈయనకున్న టైటిల్స్ ఏంటి కవిరాజా అండ్ ఈయన చాలామంది పోయిట్స్ని ప్యాటర్నైజ్ చేశాడు కాబట్టి కవి వత్సల అనే టైటిల్ కూడా ఉంది కానీ ఈ హాలుడు ఓన్లీ ఐదేళ్లు మాత్రమే రూల్ చేయడం జరిగింది కవి వత్సల వాజ్ ద టైటిల్ అండ్ కవి రాజా కింగ్ కమ్ పోయెట్ అనమాట రోట్ రోటే బుక్ కాల్ గాదా సప్తసతి ఇన్ పైసా మహారాష్ట్ర ప్రాకృత్ సో ఈ గాదా సప్తసతి దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చెప్పుకోవాలి అంటే ఈయన గాదా సప్తసతి రాయడానికి ఈయనకు గల ఇన్స్పిరేషన్ ఎవరు అనంటే లేదా ఏ బుక్ అనంటే వజ లగ్గా అనే బుక్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన హాలుడు గాదా సప్తసతి అనే దాన్ని రాయడం జరిగింది అయితే ఈ వజలక్క అనే బుక్కుని రాసిండేది ఎవరు అనంటే జయవల్లభుడు అనే ఆయన వజ్జలగ్గ అనే బుక్కుని రాయడం జరిగింది ఈ జయవల్లభుడు యాక్చువల్గా ఒక జైన్ పొయట్ అనమాట సో జైన్ పొయట్ అయిన జయవల్లభుడు రాసిన వజ్జలగ్గ అనే బుక్కుని చూసి ఇన్స్పైర్ అయిన హాలుడు గాదా సప్తసతి అనే దాన్ని రాయడం జరిగింది ఈయన సెవెంటీన్త్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనాస్టీ హీ రూల్డ్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైమ్ అండ్ ఈయనకున్న టైటిల్ కవివత్సల అయితే ఈ గాథా సప్తశతిలో మనకు కనపడే తెలుగు పదాలు అత్త అద్దం పొట్ట అందం ఇట్లాంటి తెలుగు పదాలు కనపడతాయి అండ్ ఈయన టైంలోనే మనకి హాలుడే టైంలోనే కుతూహలుడు అనే కోర్టు ఉన్నాడని ఈ కుతూహలుడు లీలావతి పరిణయం అనే బుక్ రాశాడని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది లీలావతి పరిణయం అంటే ఏంటి లీలావతి అనే దేశపు యువరానికి అండ్ ఈ హాలుడికి మధ్య జరిగిన లవ్ మ్యారేజ్కి సంబంధించిన స్టోరీ అనమాట కుతూహలుడు లీలావతి పర్ణయం పేరుతో రాశాడు అండ్ ఈ బుక్ ప్రకారము వీళ్ళిద్దరి వివాహము మన కాకినాడ దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారామంలో జరిగింది ఈస్ట్ గోదావరిలో ద్రాక్షారామంలో జరిగిందని దీన్ని బట్టి వీళ్ళు శాతవాహన రాజులు ఆంధ్రా వాళ్లే అనే వాదాన్ని వినిపించారు మారేమండ వారు తర్వాత ర్యాప్సన్ కానీ బార్నెట్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆంధ్ర రీజియన్కి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పుకోవడం జరిగిందనమాట సో ఇది హాలుకి సంబంధించిండేది అండ్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ రూలర్ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా మధ్యలో ఉన్న వాళ్ళందరూ అంత ఇంపార్టెంట్ కాదు ట్వంటీ థర్డ్ రూలర్ అందరికీ చాలా ఫెమిలియర్ నేమ్ ఇది గౌతమిపుత్ర శాతకర్ణి ఈ వాస్ ద గ్రేటెస్ట్ రూలర్ అనమాట సో గౌతమి పుత్ర సాతకర్ని గురించి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే ఈయన శాలివాహన శకం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ క్రీస్తు శకం సెవెంటీ ఎయిట్లో శాలివాహన శకాన్ని ఆరంభించడం జరిగింది అండ్ ఈయన నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసేది మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనం ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్ అప్పుడు చెప్పుకోవడం జరిగింది నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించిండేది వచ్చేసి గౌతమి బాలాశ్రీ ఆ గౌతమి బాలాశ్రీ తన కొడుకైన గౌతమిపుత్ర శాతకాన్ని సాధించిన విజయాలను గురించి నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించడం జరిగింది కాకపోతే ఈ ఇన్స్క్రిప్షన్ వేసిండేది మాత్రము గౌతమి బాలాశ్రీనే అయినప్పటికీ ఈయన టైంలో కాదు గౌతమి బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకాన్ని టైంలో కాక తన మనవడైన పుత్ర పులోమావి రూల్ చేస్తున్న టైంలో తన కొడుకు గౌతమిపుత్ర శాతకాన్ని గురించి ఆయన సాధించిన విజయాలను గురించి ఆయనకున్న టైటిల్స్ గురించి నాసిక్ ఇన్స్క్రిప్షన్లో చెప్పడం జరిగిందనమాట సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఈయన గురించి తెలుస్తోంది కానీ అది ఆయన టైంది కాదు ఆయన కొడుకు టైంది అండ్ నెక్స్ట్ ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ డిఫీటెడ్ నహాపన మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది సక తర్వాత శాతవాహనాస్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఏ శాతవాహన కింగ్ టైంలో స్టార్ట్ అయింది శాతకర్ణి టూ టైంలో అయితే వాళ్ళల్లో శాకాస్లో మనకి కర్దమాంక వంశము క్షరాట వంశము అని చెప్పి రెండు వంశాలు ఉన్నాయన్నమాట కర్ధమాంక వంశంకి చెందినవాడు రుద్రదమనుడు వీళ్ళు వచ్చేసి శాతవాహనస్తో మంచిగా ఉన్నారనమాట మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ పెట్టుకున్నారు కానీ ఈ క్షహరాట వంశంకి చెందిన శకులు మాత్రము శాతవాహనస్ తోటి ఎప్పుడూ యుద్ధాలే చేసేవాళ్ళు ఆ క్షహరాట వంశానికి చెందిన శఖ రాజు అయినటువంటి నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించాడు దాంతోటి గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చినటువంటి టైటిల్ ఏంటి అనంటే క్షహరాట వంశ నిరవశేషకర క్షహరాట వంశ నిరవశేషకర సో ఏ యుద్ధంలో శాత గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశ శఖరాజు అయినటువంటి నహపానుణ్ణి ఓడించాడు అనంటే ఆ యుద్ధం పేరు జొగల్తంబి యుద్ధం ఆ యుద్ధం పేరు జోగల్ తంబి యుద్ధం జోగల్ తంబి యుద్ధంలో నహపానుణ్ణి గౌతమిపుత్ర శాతకర్ని ఓడించి హీ బోర్డ్ ద టైటిల్ క్షహరాట వంశ నిరవశేషకర అంటే ఏంటి అనంటే క్షహరాట వంశము వంశాన్ని నిరవశేషకర అంటే ఇంకా మూలాలు లేకుండా చేయడము నిరవశేషకర అవశేషాలు కూడా లేకుండా చేసినవాడు అనే టైటిల్ని తీసుకున్న రాజు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి ఎందుకు ఈయనకు ఈ టైటిల్ వచ్చింది క్షారాట వంశానికి చెందినటువంటి నహపాణుణ్ణి ఓడించినందుకు ఏ యుద్ధంలో ఓడించాడు జోగల్ తంబి యుద్ధంలో ఓడించాడనమాట ఇదంతా మనకు దేని ద్వారా తెలుస్తోంది నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తోంది ఇది వేయించండేది ఎవరు గౌతమి బాలాశ్రీ ఎవరి టైంలో వేయించారు గౌతమిపుత్ర అయిన కొడుకైన పుత్ర పులోమావి టైంలో వేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి ఫాలో అయిన రిలీజియన్ విషయానికి వస్తే ఈయన బ్రాహ్మణిజం లేదా హిందూయిజంని ఫాలో అయ్యాడు కాకపోతే బుద్ధిజంని కూడా ప్యాటర్నైజ్ చేయడం జరిగింది చాలా చేతికీయ బౌద్ధ శాఖకి ఈయన అండ్ ఈయన మదరైన గౌతమి బాలాశ్రీ విపరీతమైన దాన ధర్మాలు చేయడం జరిగిందనమాట సో కాబట్టి ఈయన అవ్వడానికి బ్రాహ్మణిజం లేదా హిందూయిజంని ఫాలో అవుతున్నా కూడా ఈయన బుద్ధిజంని చాలా ప్యాటర్నైజ్ చేయడం జరిగింది అండ్ చాతుర్వర్ణ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్గా చేసి పెట్టాడనమాట అంటే చాతుర్వర్ణ సిస్టమ్ అంటే ఫోర్ వర్ణాసు బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాసు సూత్రాస్ అన్న సిస్టమ్ని బలపరిచి వాటిల్లో మళ్ళీ బ్రాహ్మిన్స్కి సుపీరియర్ పొజిషన్ ఇచ్చాడు అండ్ ఈయన తీసుకున్న టైటిల్స్ ఏవి అని అంటే దీనికి సంబంధించి ఏక బ్రాహ్మణ అండ్ క్షత్రియ దర్పమాన మర్దన క్షత్రియ దర్పమాన మర్దన అనే టైటిల్ని తీసుకోవడం జరిగింది అంటే ఏంటంటే ఈయన బేసికల్లీ బ్రాహ్మిణ్ అండ్ ఈయన తీసుకున్న టైటిల్ ఏక బ్రాహ్మణ అండ్ అంతేకాక క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల యొక్క దర్పాన్ని అణిచినవాడు అని అంటే క్షత్రియాస్ అనేవాళ్ళు అప్పటికీ చాలా లైక్ పొగురుగా అలా ఉన్నవాళ్ళు సో వాళ్ళ పొగురు ననించిన రాజు ఎవరు అని అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అన్న మీనింగ్ వచ్చేలాగా క్షత్రియ దర్పమాణ మర్దన అని తర్వాత నహపాణుణ్ణి ఓడించినందుకు గాను క్షహరాట వంశ నిర్వశేషకరాని చాతుర్వర్ణ సిస్టమ్ని బలపరిచి బ్రాహ్మిన్స్కి డొనేషన్స్ ఇచ్చినందుకు గాను ఏక బ్రాహ్మణ అన్న టైటిల్స్ని తీసుకున్నాడు అండ్ ఇవి కాక మిగతా టైటిల్స్ ఏమున్నాయి గౌతమిపుత్ర శాతకర్ణికి అని అంటే త్రిసముద్రతోయ పీతవాహన శకయవన పహ్లవ నివా నిఘాదన బెనాకటక స్వామి ఆగమ నిలయ మళ్ళీ ఇక్కడ ఆగమ నిలయ అనేది కూడా ఈయన బ్రాహ్మణిజంని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడు అన్నది తెలుస్తోందనమాట ఆగమ నిలయ అని అంటే వేదాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ పర్ఫామ్ చేసే చేసినందుకు గాను గౌతమిపుత్ర శాతకానికి ఇచ్చిన టైటిల్ ఆగమ నిలయ అండ్ బెనాకటక స్వామి గురించి మనం ఆల్రెడీ సోర్సెస్ సారీ మనం వాళ్ళ బర్త్ ప్లేస్ ఏది అన్నది డిస్కస్ చేసేటప్పుడు ఈ బెనాకటక స్వామి అన్న టైటిల్ ప్రకారము వివి మిరాసి గారు ఏమని చెప్పారు ఈయన విదర్భ రీజియన్కి చెందిన వాళ్ళు వీళ్ళు శాతవాహనులు ఎందుకంటే విదర్భ రీజియన్లోనే మనకి కన్నా బెన్న నది అని చెప్పి ఒకటి ఉంది సో ఆ నది ఏరియాని రూల్ చేశారు కాబట్టే మన గౌతమిపుత్ర శాతకానికి బెనాకటక స్వామి అనే టైటిల్ ఉంది కాబట్టి వీళ్ళు విదర్భకి చెందిన వాళ్ళు అని చెప్పి మిరాసి చెప్పడం జరిగింది కానీ అది అంత లాజికల్గా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రూ ఆ ఏరియాని రూల్ చేసి ఉండొచ్చు కానీ ఆ ఏరియాకి చెందిన వాళ్ళు అని మనము అంటే వాళ్ళ బర్త్ ప్లేస్ అది అని చెప్పడానికి లేదు కదా సో అది కానీ ఆయనకున్న టైటిల్ అయితే బెనకటక స్వామి అండ్ ఆగమ నిలయ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి శక యవన పహ్లవ నిఘాదన ఇక్కడ ముగ్గురు ఉన్నారు మూడిటిని నిఘాదన అంటే వాళ్ళను లైక్ డిఫీట్ చేసిన వాడు అని ఎవరెవరిని శక యవనా పెహ్లవా ని తర్వాత యవనాస్ యవనాస్ అంటే నథింగ్ బట్ గ్రీక్స్ గ్రీక్స్ని గ్రీక్స్ని యవనులు లేదా యవన ప్రియులు అనేవాళ్ళు యవనా అని అంటే యాక్చువల్గా పెప్పర్ అనమాట సో ఈ గ్రీక్స్కి ఏంటి అని అంటే మన పెప్పర్ అంటే మన దగ్గర దొరికే ఈ మిరియాలు మిరియాల పొడి ఉంటుంది కదా అదంటే చాలా ఇష్టం వాళ్ళకి స్పైసెస్ స్పైసెస్ ట్రేడే కదా మనం ఎక్కువ చేసేవాళ్ళం వాళ్ళతో సో కాబట్టి వాళ్ళని యవన ప్రియులు అని లేదా యవనులు అని పిలిచేవాళ్ళు అనమాట సో పహ్లవాసు యవనాసు అండ్ సకాసు వీళ్ళ ముగ్గురిని డిఫీట్ చేసిన వాడు అన్న దాంతో శఖ యవన పహ్లవ నిఘాదన అన్న టైటిల్ వచ్చింది కన్నాబన్న రివర్ ఉన్న ఏరియాను రూల్ చేశాడు కాబట్టి పెనాకటక స్వామి అని వచ్చింది అండ్ యజ్ఞయాగాలు ఇవన్నీ పర్ఫామ్ చేస్తూ బ్రాహ్మణిజంని కాపాడాడు కాబట్టి ఆగమనిలయ అన్న టైటిల్ వచ్చింది అండ్ నెక్స్ట్ త్రిసముద్ర తోయ పీతవాహన అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్ అంటే ఏంటి అని అంటే త్రిసముద్ర తోయ పీతవాహన అనంటే అని అంటే త్రిసముద్ర అంటే మూడు సముద్రాలు తోయ అంటే నీళ్లు మూడ మూడు సముద్రాలలోని నీళ్లను తాగిన గుర్రాన్ని వాహనంగా కలవాడు అని అంటే మూడ మూడు సముద్రాల నీళ్లు తాగిన గుర్రము ఆయనది అనంటే ఆయన గుర్రము మూడు సముద్రాల నీళ్లు తాగింది అంటే అర్థమేంటి మనకి ఇండియాకు మూడు సముద్రాలు ఉన్నాయి కదా ఇక్కడ అరేబియన్ సీ ఇక్కడ ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ సో ఇట్లా మూడు సముద్రాల నీళ్లు తాగింది ఆయన గుర్రము అని అంటే ఈ మొత్తం ఏరియాని ఆయన ఆయన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు అని అంటే ఆయన గుర్రాల మీద వెళ్ళి యుద్ధాలు చేసి ఈ మొత్తం ఏరియాని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అన్న అర్థంతో త్రిసముద్ర తోయ పీతవాహన అన్న టైటిల్ని తీసుకోవడం జరిగింది సో టోటల్గా మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి టైటిల్స్ ఏవేవి క్షహరాట వంశ నిర్వశేషకర ఏకబ్రాహ్మణ క్షత్రియ దర్పమాన మర్దన త్రిసముద్రతోయ పీతవాహన శక యవన పహ్లవ నిఘాధన బెనాకటక స్వామి ఆగమ నిలయ ఇవన్నీ కూడా గౌతమిపుత్ర సాధకర్ణికు ఉన్న టైటిల్స్ అండ్ ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం మనకేం తెలుస్తుంది అంటే ఈయన మనకి నహాపాణాన్ని క్ష క్షహరాట వంశానికి చెందిన నహాపాను ఈయన జుగల్తంబి యుద్ధంలో ఓడించడం జరిగింది అని చెప్పి మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తోంది అండ్ ఈయన శాలివాహన శకాన్ని కూడా ఆరంభించడం జరిగింది ఇన్ సెవెంటీ ఎయిట్ ఏడి అనమాట సో ఇది మనకి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అండ్ నెక్స్ట్ ఆయన కొడుకు వాసిష్ఠిపుత్ర పులోమావి గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ వైఫ్ పేరు వాసిష్ఠి సో గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్ నేమ్ని ముందు పెట్టుకోవడం స్టార్ట్ చేసినటువంటి రాజు కూడా గౌతమిపుత్ర శాతకర్ణినే అండ్ ఆయన వైఫ్ పేరు వాసిష్ఠి కాబట్టి తన తండ్రి ట్రెడిషన్నే ఫాలో అవుతూ వాళ్ళ కొడుకు పులోమావి కూడా వాళ్ళ అమ్మ పేరు కలిసేలాగా పుత్ర పులమావి అని పె అని పెట్టుకోవడం జరిగింది సో యాక్చువల్గా ఆయన పేరు వచ్చేసి పులమావి టూ పులమావి టూ లేదా పుత్ర పులమావి ఈయన టైంలోనే మనం ఇందాక చెప్పుకున్న గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించడం జరిగింది అండ్ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో గౌతమి బాలాశ్రీ ఓన్లీ తన కొడుకు గౌతమి గౌతమిపుత్ర శాతకని గురించి మాత్రమే కాక తన మనవడైన వాసిష్ఠిపుత్ర పులోమావికి ఆమె ఇచ్చినటువంటి టైటిల్ దక్షిణ పదేశ్వర దక్షిణ పదేశ్వర అనే టైటిల్ని గౌతమి బాలాశ్రీ తన మనవడైన వాసిష్ఠిపుత్ర పులోమావిని రెఫర్ చేస్తూ ఇచ్చినటువంటి టైటిల్ ఇన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనమాట ఇది దక్షిణ పదేశ్వర కానీ మనకి దక్షిణ పదపతి అనేది శాతకర్ణి వన్కు నానగాట్ ఇన్స్క్రిప్షన్లో దేవి నాగానిక చెప్పినటువంటి టైటిల్ దక్షిణ పదపతి విరాజ్ దక్షిణ పదేశ్వర వచ్చేసి వాసిష్ఠిపుత్ర పులోమావి గురించి మన గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో చెప్తోంది ఇద్దరు లేడీసే ఒకరు తన హస్బెండ్కు దక్షిణ పదపతి అని చెప్పి నాగానిక అనింది ఇంకొకరు తన మనవడు వాసిష్ఠిపుత్ర పులోమావికి దక్షిణ పదేశ్వర అని చెప్పి అనడం జరిగింది ఒకటి నానేగాడ్ ఇన్స్క్రిప్షన్ ఇంకోటి నాసిక్ ఇన్స్క్రిప్షన్ సో ఇదనమాట అండ్ నెక్స్ట్ ఈ నవనగర స్వామి గురించి చెప్పుకుందాము దీనికన్నా ముందర మనకి ఇంకో పాయింట్ ఏంటి అని అంటే ఈ వాసిష్ఠిపుత్ర పులమావి వచ్చేసి హీ వాస్ డిఫీటెడ్ బై రుద్రధమన్ అండ్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ టు అమరావతి మనం ఇందాక సెకులలో రెండు వంశాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం ఒకటి వచ్చేసి కర్దమాంక వంశం ఇంకోటి వచ్చేసి క్షహరాట వంశం ఈ క్షహరాట వంశానికి చెందిన నహపాణుడ్నే గౌతమిపుత్ర సాధకాన్ని ఓడించాడు అని అనుకున్నాం అండ్ ఈ కర్దమాంక వంశం వచ్చేసి యాక్చువల్గా క్షరాట వంశం అంత కాన్ఫ్లిక్ట్తో వీళ్ళకి లేదనమాట కాకపోతే ఆ కర్తమాంక వంశానికి చెందిన రుద్రధమనుడు వాసిష్ఠిపుత్ర పులోమావిని ఓడించడం జరిగింది సో ఓడించాడు కాబట్టి ఈ పులోమావి ఏం చేశాడు పులోమావి టూ లేదా వాసిష్ఠిపుత్ర పులోమావి ఏం చేశాడంటే అప్పటి వరకు వీళ్ళ క్యాపిటల్ ఏంటి ప్రతిష్టానపురం లేదా పైతాన్ అనుకున్నాం కదా అక్కడి నుంచి తన క్యాపిటల్ని షిఫ్ట్ చేసేసి అమరావతికి వచ్చాడనమాట సేఫ్ సైడ్ అమరావతి మన ఆంధ్ర రీజియన్లో ఉన్న అమరావతికి రావడం జరిగింది సో ఈ అమరావతిని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని క్యాపిటల్గా చేసుకోవడం జరిగిందనమాట ఈ అమరావతి అనే కొత్త ఊరిని కన్స్ట్రక్ట్ చేశాడు కాబట్టి మేబీ ఈయనకున్న టైటిల్ ఏంటి అని అంటే నవనగర స్వామి నవనగర స్వామి అంటే కొత్త ఊరు అయిన అమరావతిని కన్స్ట్రక్ట్ చేసిన వాడు అని ఒక కొంతమంది హిస్టారియన్స్ అంటారు లేదా నవనగర అని అంటే తొమ్మిది నగరాలు తొమ్మిది మెయిన్ సిటీస్ ఈయన టైంలో రూ బాగా ఫ్లోరిష్ అయినటువంటి సిటీస్ ఎన్ని ఉన్నాయంటే నైన్ ఉన్నాయి కాబట్టి నవనగర స్వామి అని అంటారు అని కూడా అంటారనమాట వాట్ ఎవర్ ఇట్ మే బి ఈయనకున్న ఇంకో టైటిల్ వచ్చేసి నవనగర స్వామి నవనగర స్వామి అంటే వాసిష్ఠిపుత్ర పులమావి దక్షిణపదేశ్వర అన్న కూడా ఈయననే అండ్ నెక్స్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్ ఈయన టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమరావతికి క్యాపిటల్ షిఫ్ట్ అయింది అని చెప్పి మనకు అమరావతి ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది అండ్ ఈ ఇన్స్క్రిప్షన్లోనే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాగబు అనే ఫస్ట్ తెలుగు వర్డ్ మెన్షన్ చేయడం జరిగింది అమరావతి ఇన్స్క్రిప్షన్లోనే నాగబు అనే మొట్టమొదటి తెలుగు పదం మెన్షన్ చేయడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ అమరావతి స్తూపముని కూడా ఈనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ అమరావతి స్తూపము చేతికీయ బౌద్ధ శాఖకు చెందినది అమరావతి స్తూపం చేతి ఏ శాఖకు చెందింది ఏ బౌద్ధ శాఖకు సంబంధించింది చేతికీయ బౌద్ధ శాఖకు సంబంధించిండేది అనమాట ఇది వాసిష్ఠిపుత్ర పులమావి గురించి లేదా పులమావి టూ గురించి నెక్స్ట్ వచ్చేసి శివశ్రీ శాతకర్ణి ఈ శివశ్రీ శాతకర్ణి ఏం చేశాడంటే మనకి ఇక్కడ రుద్రధమనుడు వాసిపుత్ర పులమావిని ఓడించాడు కదా కాబట్టి ఏం చేశాడంటే ఈయన వాసిష్ఠ రుద్రధమనుడి యొక్క కూతురైన రుద్రధమనికను పెళ్ళి చేసుకోవడం జరిగింది సో ఈ వీళ్ళిద్దరి ప్యా మ్యారేజ్ రుద్రధమనికకు ఇంకా శివశ్రీ శాంతకర్ణికి సంబంధించిన పెళ్ళి గురించి నా ఇన్స్క్రిప్షనే మనం ఆల్రెడీ చూసాము ఇన్స్క్రిప్షన్స్ అప్పుడు అదేంటంటే జునాగద్ ఇన్స్క్రిప్షన్ లేదా దీన్నే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు గిర్నార్ ఆర్ జునాగద్ ఇన్స్క్రిప్షన్ ఇది శివశ్రీ శాతకర్ణికి తర్వాత కర్దమాంగ వంశానికి చెందిన శకరాజు అయినటువంటి రుద్రధమనుడి యొక్క అయిన రుద్రధమనికకు మధ్య జరిగిన పెళ్ళి గురించి చెప్తుంది ఈ జునాగద్ ఇన్స్క్రిప్షన్ అండ్ శివశ్రీ శాతకర్ణి యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ద్విభాషా నాణాలు వేయించిన శాతవాహన రాజు ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము శివశ్రీ శాతకర్ణి నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి ట్వంటీ సెవెంత్ కింగ్ ఈయనకు సంబంధించిన శాత శాసనం చినగంజాం శాసనం అనమాట ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనం ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాము దట్ హీ వాజ్ అ కాంటెంపరీ ఆఫ్ ఆచార్య నాగార్జున అని చెప్పి అండ్ ఈ ఆచార్య నాగార్జునుడి కోసం అని చెప్పి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి మనకి నాగార్జున కొండ మీద పారావత మహావిహారాన్ని కట్టించడం జరిగింది విత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్స్ పదహైదు వందల గదులతో అతిపెద్ద మహావిహార పారావత మహావిహార అనే దాన్ని నాగార్జున కొండ మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బై యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఫాహ్యాన్ ద్వారా తెలుస్తోంది ఫాహ్యాన్ మనకి బుద్ధిస్ట్ ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉన్నాడు కదా అప్పుడు ఈయన దీన్ని విజిట్ చేయడం జరిగింది దాని ప్రకారము యజ్ఞశ్రీ శాతకర్ణి అనే ఈ శాతవాహన రాజు ఆచార్య నాగార్జునుడి యొక్క కాంటెంపరీ అండ్ ఈయన కోసం అని చెప్పి నాగార్జున కొండ మీద ఈ పారావత మహావిహారాన్ని నిర్మించాడు అది నేను చూశాను అని చెప్పి ఫాహ్యాన్ తన బుద్ధిస్ట్ రికార్డ్స్లో రాయడం జరిగిందనమాట అండ్ ఈయన అమరావతి స్థూపానికి రాతి ప్రాకారంని కూడా కట్టించాడు అండ్ దాంతోపాటి యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మనం కాయిన్స్ వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాము ఓడా తెరచాప సింబల్స్ గల కాయిన్స్ని వేయించిన రాజు ఎవరు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఇట్ ఇండికేట్స్ హిస్ ట్రేడ్ రిలేషన్స్ విత్ రోమ్ రోమన్ ఎంపైర్ తోటి తనకున్న ట్రేడ్ రిలేషన్స్ని గురించి చెప్తూ తన కాయిన్స్ ఓడా తెర కాయిన్స్ మీద ఓడా ఇంకా తెరచాప సింబల్స్ ఉన్న వేయించాడు అనమాట అండ్ ఇప్పుడు ఇంకోటి చూడండి ఇక్కడ ఉజ్జయిని సింబల్ ఉన్నటువంటివి వేయించిండేదెవరు ఉజ్జయిని సింబల్ ఉన్న కాయిన్స్ని వేయించిండేది వచ్చేసి ఉజ్జయిని సింబల్ ఉన్న కాయిన్స్ని వేయించిండేది ఎవరు అంటే మనకి శాతకర్ణి వన్ ఎందుకు అని అంటే పుష్యమిత్ర సుంగుణ్ణి ఓడించి శాతకర్ణి వన్ ఉజ్జయిని తోరణం గల సింబల్స్ని వేయించాడు అని చెప్పి తెలుస్తుంది మనకి కదా సో ఇది ఏంటి మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పులమావి త్రీ పులమావి త్రీ ద లాస్ట్ రూలర్ అండ్ థర్టీ ఎయిత్ రూలర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ అండ్ ఈయన టైంలో వచ్చిన శాసనం మ్యాకధోని శాసనం ఈ మ్యాకధోని శాసనం మనకి కర్ణాటకలోని బళ్ళారిలో దొరికిందనమాట ఈ మ్యాకధోని శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అనంటే పులమావి త్రీ ఇంకా లాస్ట్ రూలర్ ఈయనతో డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహన ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది హీ అనే తెలుస్తుంది అండ్ దాంతోపాటి మ్యాకధోని ఇన్స్క్రిప్షన్లోనే మనకి గుల్మిక అనే వర్డ్ కూడా తెలుస్తుంది ఈ గుల్మిక అనేది ఏంటి అంటే విలేజెస్లో లా అండ్ ఆర్డర్ని కాపాడే ఒక పదవి ఒక పోస్ట్ అని గుల్మిక అని చెప్పి అంటారు అని తెలుస్తుంది అండ్ ఈ పులమావి త్రీ ఎవరి ఎవరి చేత ఓడిపోయాడు అంటే హీ వాజ్ డిఫీటెడ్ బై శ్రీశాంతమూల శ్రీశాంతమూలుడు పులమావి త్రీని ఓడించడం జరిగింది ఈ శ్రీశాంతమూలుడు ఎవరు అని అంటే ఇక్ష్వాకు రాజు శ్రీశాంతమూలుడు సో దీంతో పులమావి త్రీ ఎండ్ అయిపోయింది అంటే నథింగ్ బట్ శాతవాహన డైనాసిటీ ఎండ్ అయిపోయింది అండ్ ఇక్ష్వాకు డైనాసిటీ స్టార్ట్ అయింది శాంతమూలుడు పులమావి త్రీని ఓడించడంతో శాతవాహన డైనాసిటీ సెకండ్ సెంచురీ బీసీ నుంచి స్టార్ట్ అయిన ఈ శాతవాహన డైనాసిటీ సెకండ్ సెంచురీ ఏడీలో అంటే దాదాపు మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ పాటు రూల్ చేశారు థర్టీ కింగ్స్ రూల్ చేసినటువంటి అతిపెద్ద డైనాసిటీ శాతవాహన డైనాసిటీ పులమావి త్రీతో ఎండ్ అయిపోయి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డైనాసిటీ ఇక్ష్వాకు డైనాసిటీ స్టార్ట్ అయింది విత్ శ్రీ శాంతమూల యాజ్ ద కింగ్ ఆఫ్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అనమాట సో ఈ ఇది పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ద శాతవాహనస్ అండ్ మనం నెక్స్ట్ వీడియోలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ సొసైటీ ఎకానమీ రిలీజియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనం డిస్కస్ చేద్దాము బిఫోర్ గోయింగ్ టెన్త్ ద సెషన్ టుడే ఒక ఆఫర్ గురించి చెప్పాలి ఏంటంటే ఏపీఎస్ ఇన్ఫినిటీకి సంబంధించి గ్రూప్ వన్ అండ్ టూ కోర్స్ రెండు కలిపి ఉన్నటువంటి ఇన్ఫినిటీ కోర్సు యాక్చువల్గా థర్టీ థౌజండ్ కానీ మీకు ట్వంటీ థౌసండ్కే వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫార్టీ థౌసండ్ కోర్సు థర్టీ థౌజండ్కే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ సో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఏపీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయినా ఏపీ స్పెసిఫిక్వి ఏపీ ఎకానమీ హిస్టరీ బైఫర్కేషన్ జాగ్రఫీ ఈ నాలుగు కూడా మనకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి పనికి వచ్చే ఏపీ ప్యాక్ యాక్చువల్గా టెన్ థౌసండ్ రూపీస్ అనమాట కానీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కే ఫైవ్ థౌసండ్కే ఇవ్వడం జరుగుతుంది దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ సో ఈ ఆఫర్ కూడా మీకు ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ఎస్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే So that's it for today. Thanks for listening. All the best. Bye.